ఎపిసోడ్ 8. రోజులో ఏ టైంలో సెట్ చేస్తే ఏ ఫలితాలు ఉంటాయంటే, ఉదయం నుండి రాత్రి వరకు ఏ సమయంలో సెక్స్ చేస్తారో ఆ సమయాన్ని బట్టి ఫలితాలు ఉంటాయని, అన్ని వేళలా ఒకేలా ఫలితాలు ఉండవని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. సెక్స్ జీవితాన్ని రాత్రి మాత్రమే ఎంజాయ్ చేస్తున్నారా లేక డే టైంలో ఎంజాయ్ చేస్తున్నారా? ఎప్పుడు చేస్తే ఏంటి, పని పూర్తి చేస్తామా లేదా అనేదే కదా ముఖ్యం అని అనుకుంటున్నారా? అయితే మీరు శృంగార జీవితం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఉదయం నుండి రాత్రి వరకు ఏ సమయంలో చేస్తారో ఆ సమయాన్ని బట్టి ఫలితాలు ఉంటాయని, అన్ని వేళలా ఒకే ఫలితాలు ఉండవని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. గర్భం దాల్చడానికి ఒక సమయం, ఆరోగ్యానికి ఒక సమయం, ఒత్తిడిని తగ్గించేందుకు ఒక సమయం ఉంటుందని సవివరంగా చెబుతున్నారు. 90% మంది భాగస్వాములకు సెక్స్ గురించి పూర్తి అవగాహన ఉండదని, శృంగారం గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత ఎక్కువ సంతృప్తిని, భావప్రాప్తిని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పొందవచ్చని స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు, 50 ఏళ్ళు పైబడిన వారు సెక్స్ చేయకపోతే అనారోగ్యాల బారిన పడే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. మరి ఏ సమయంలో సెక్స్ చేస్తే ఎలాంటి ఫలితాలుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం 6 గంటలకు గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువ. పిల్లల్ని కనాలని అనుకుంటున్నారా? అయితే ఉదయం 6 గంటలకే సెక్స్ చేసేలా అలారం పెట్టుకోండి. ఇంగ్లాండ్లోని అంగిలా రిస్కిన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం పూట స్పర్మ్ ఆరోగ్యంగా ఉంటుంది. రోజు గడిచిన కొద్దీ వీర్యం నాణ్యతలో తగ్గుదల కనిపిస్తుంది. అందుకే వీలైనంతలో ఉదయం పూట సెక్స్ చేయడం ఉత్తమం. అంత పొద్దున్న సెక్స్ చేయడమా అనుకుంటున్నారా? అయితే రాత్రి 10 గంటల వరకు ఆగాల్సిందే. ఆ సమయంలో మహిళల్లో ఈస్ట్రోజన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఉదయం 7:30 పురుషుల లైంగిక సామర్థ్యం అనంతం. ఉదయం నిద్ర లేవగానే చాలామంది పురుషుల పురుషాంగం నిటారుగా ఉంటుంది. ఉదయం 8 గంటల కంటే ముందు పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు సమర్థవంతంగా పనిచేస్తాయి. ఆ సమయంలో భాగస్వామిని ప్రేరేపిస్తే మీ జీవితం మరింత సుఖంగా ఉంటుంది. అంతేకాదు, ఉదయం పూట పురుషుల కండరాలు గట్టిగా ఉంటాయి. అంటే అతడిలో స్టామినా ఎక్కువగా ఉంటుందని అర్థం. అలాంటప్పుడు సెక్స్ చేస్తే పడక మంచం విరిగిపోవలసిందే. ఉదయం 8:30 రోగనిరోధక శక్తి పెరుగుదల. ఈ సమయంలో ఎలాంటి సెక్స్ చేసినా స్త్రీ పురుషులిద్దరిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చేయాలన్న కోరిక లేకపోతే మీ భాగస్వామిని హస్తప్రయోగం ద్వారా సంతృప్తిపరచవచ్చు లేక మీరే స్వయంగా చేసుకోవచ్చు. ఇలా క్రమంగా చేస్తే ఇమ్యునోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. అది ఇన్ఫెక్షన్లపై పోరాడేందుకు ఉపయోగపడుతుంది. ఉదయం పూట స్నానం చేసినప్పుడు చేసినా మంచిదే. 12:00 ఒత్తిడి దూరం. పని ఒత్తిడి తీవ్రమైందా? 12:00 మీ సెక్స్ కోరికలను పెంచుకోవడం మంచిది. 12:00 క్రమం తప్పకుండా సెక్స్ చేస్తే రక్తపోటు తగ్గుతుందట. అంతేకాదు, ఏదైనా భయం కలిగే పనులు చేసే ముందు సెక్స్ చేసినా ఆ భయం తగ్గిపోతుంది. ఆ సమయంలో వివిధ రకాల భంగిమల్లో సెక్స్ చేస్తే మెదడు మరింత ఉత్తేజితమవుతుంది. మెదడులో డోపమైన్ స్థాయిలు పెరుగుతాయి. 3:00 గుండెకు మంచిది. 3:00 సమయంలో సెక్స్ చేయడం స్త్రీ పురుషులిద్దరికీ మంచిదే. ఇద్దరిలోనూ హార్మోన్ల స్థాయి సమానంగా ఉంటుంది. ఇద్దరి హార్మోన్ల స్థాయికి సెక్స్కు ఆ సమయం సరిగ్గా సరిపోతుంది. భాగస్వాముల మధ్య ఎఫెక్షన్, నమ్మకం పెరుగుతాయి. ఇది ఆరోగ్యానికి ఆనందదాయకం. ఆ సమయంలో శృంగారం చేస్తే హృద్రోగాలకు కారణమయ్యే కార్టిసార్ స్థాయిలు తగ్గిపోతాయి. 7:00 అంతులేని భావప్రాప్తి. 7:00 ఖాళీగా కూర్చోవద్దు. ఈ సమయంలో కొంత ప్రైవసీ తీసుకుని భాగస్వామితో కలిసి పడక మంచం ఎక్కేయండి. ఒక్కరే ఉంటే మీరే సొంతగా మీ సెక్స్ కోరికలకు పని చెప్పుకోండి. టెక్సస్ శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం సాయంత్రం జిమ్కు వెళ్ళొచ్చాక జననాంగం వద్ద 169% ఎక్కువ రక్తం ప్రవహిస్తుంది. ఆ సమయంలో సెక్స్ చేస్తే వేగంగా అంతులేని భావప్రాప్తిని పొందొచ్చు. 8:00 తెలివి పెరుగుదల. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం 8:00 సెక్స్ చేస్తే మీలో తెలివితేటలు పెరుగుతాయంట. అభిజ్ఞాశక్తి అమితమవుతుంది. ఆ సమయంలో రెగ్యులర్గా శృంగారం చేస్తే మెదడులోని హిప్పోకాంపస్ భాగంలో ఎక్కువ కణాలు పుడతాయి. అది ఐక్యూ పెంచేందుకు దోహదం చేస్తుంది.
ఆ సమయం దాటిన తర్వాత సెక్స్ కంటే నిద్రపోవడమే ఉత్తమం.